వెల్కమ్ టు కెమర్లో హీ ఛానల్ నా పేరు వచ్చేసి రాధ అండి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నానండి వచ్చేసి మీకు నేను సాయంత్రం పూట ఈ వ్లాగ్ని షూట్ చేసి షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేస్తున్నాను టీ టీ టైంలో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి నేను బురుగున మిక్సర్ ప్రిపేర్ చేస్తానండి అయితే మేమందరి ఫ్యామిలీ అంతా తినేసి టీ తాతాం అండి అని చెక్క ఆ తర్వాత వచ్చేసి మీకు నైట్ డిన్నర్లోకి నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి కదండి ఎగ్ కర్రీ కోసం నేను ముందుగానే కొన్ని ఎగ్స్ని ఉడకబెట్టి ఈ విధంగా వాటిపైన పెచ్చుని తీసి పడేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిని ఈ ప్లేట్లో పెట్టేశాను అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్ కర్రీ కోసం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము వాటిని మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారండి చూసారు కదండి టమాటోలు ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకోవాలి గ్రేవీ బాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి ఇక్కడ వచ్చేసి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని నేను పేస్ట్ పట్టి పెట్టానండి జీలకర్ర ఆవాలు కరివేపాకు వీటిని పోపు కోసం యూజ్ చేస్తామండి ఇక్కడ వచ్చేసి పసుపు తగినంత వేసుకోవాలి చూసారు కదండి వీటన్నిటిని నేను ఎగ్ కర్రీ కోసం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అండి అయితే ఇక్కడ వచ్చేసి మనం ఎగ్స్ని కట్ చేసి పెట్టుకుందామండి ఒక దాంట్లో రెండు భాగాలు చేసుకోవాలి నిలువైన సరే అడ్డంగా అయినా కట్ కట్ చేసి పెట్టాలి నేను ఇప్పుడైతే మీకు అడ్డంగా కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదండి నేను అడ్డంగా కట్ చేసి పెట్టేశాను ఈ విధంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను అడ్డంగా కట్ చేసి పెట్టేశాను కట్ చేసిన తర్వాత గ్యాస్ పైన నేను ముందుగానే ప్యాన్ పెట్టేసి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసి గ్యాస్ వెలిగించాను ఈలోగా మనకు ఆయిల్ హీట్ ఎక్కుతుందని ఆయిల్ హీట్ ఎక్కేసింది ఇప్పుడు వచ్చేసి నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలపాలి చూడండి ఆడుతున్నాయి కాబట్టి మనం ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసేద్దామండి ఈ విధంగా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి ఈ విధంగా కలిపేద్దామండి కలిపేసిన తర్వాత నేను ఆనియన్స్ బ్రౌన్గా కావాలి కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను చూసారు కదండి కొంచెంగా యాడ్ చేసేసాను నేను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మరోసారి స్పూన్తో కలిపేసి కాసేపు వదిలేద్దామండి చూసారు కదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి బ్రౌన్గా ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను నెక్స్ట్ టమాటోల్ని యాడ్ చేసేస్తున్నాను మనం టమాటోలు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసేద్దామండి యాడ్ చేసేసి స్పూన్తో ఒకసారి కలిపేద్దామండి ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి ఈ విధంగా మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి మూత ఓపెన్ చేసి చూస్తే టమాటోలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదండి ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని గ్రైండ్ చేసి పెట్టానని చెప్పాను కదండి ముందుగానే దాన్ని యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఈ విధంగా స్పూన్తో కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులో నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసేసుకుందామండి కారం యాడ్ చేసేటప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి లేకుంటే మాడిపోతుంది తగినంత కారం వేసుకోవాలి మనం టమాటోలు ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి మర్చిపోకండి ఎందుకంటే కింద కూర మాడిపోతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టేశాను ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కాసేపు వదిలేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కాసేపు వదిలేసిన తర్వాత గ్రేవీ బాగా మగ్గిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరోసారి స్పూన్తో బాగా కలపాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మరోసారి స్పూన్తో బాగా కలిపేసి కాసేపు మగ్గేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ కాసేపు వదిలేద్దాము కూర బాగా మగ్గిపోతుంది చూసారు కదండి కూర మొత్తం బాగా గ్రేవీ మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టిన కొడుగుడ్లు కట్ చేసి పెట్టాం కదండి వాటిని యాడ్ చేసేద్దామండి చూసారు కదండి ఈ విధంగా మొత్తంగా యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి స్పూన్తో బాగా కలపండి మరి ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే ఎగ్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి నెమ్మదిగా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మూత తెరిచి చూస్తే ఈ విధంగా మనకు కూర మొత్తం ఎగ్స్కు పట్టింది కాబట్టి ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చినప్పుడు మనం ఒకసారి ఈ విధంగా కలిపేసి స్టవ్ కట్టేసేయాలి ఈ విధంగా స్టవ్ కట్టేసిన తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకుందామండి నేను ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టానండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఎగ్స్ని ఈ విధంగా ఎగ్ కర్రీ నేను బౌల్లోకి సర్వ్ చేశాను చూడండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశానండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది రైస్లోకి ఓకేనండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మరో మంచి లాగుతో మరి కలుద్దామండి అంతవరకు బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అండి ఓకే బాయ్